gentlemen, win today! We won justice! 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 విద్యా వాలంటీర్లను వెంటనే నియమించాలి అలాగే ఏదైతే స్కాలర్‌షిప్ ని వెంటనే విడుదల చేయాలంటే కూడా బీసీ సంఘం ప్రధాన డిమాండ్ చేస్తుంది ప్రస్తుతం అంతా పాటు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్కిష్ ఆర్కిష్ గారు ప్రధానంగా ఈ రోజు డిమాండ్ ఏంది విద్యా వాలంటీర్ల ఏంది ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యి దాదాపు 3 నెలలు కావస్తుంది టీచర్లు లేక విద్యా వాలంటీర్లు లేక పాఠశాలలో పాఠాలు చెప్పాలి వారు లేక పిల్లలందరూ రోడ్ల మీద రౌడీగాలి లేక తిరుగుట ఆటలు ఆడుకుంటూ తరుగుతారు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి పైగా కరోనా సమయం లోపల ప్రైవేట్ పాఠశాలలన్నీ మూతబడ్డాయి ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 4 లక్షల మంది విద్యార్థులు అదనంగా చేరారు అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఎన్నిసార్లు చెప్పినా విద్యా వాలంటీర్లను నియమించండి ప్రభు రెగ్యులర్ టీచర్లను నియమించండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా విద్యా వ్యవస్థను భ్రష్టపట్టిస్తుంది వెంటనే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు జోక్యం చేసుకోవాలి ప్రభుత్వ పాఠశాల విద్యను పటిష్టం చేయాలి ప్రభుత్వ పాఠశాలలో వెంటనే విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా బ్రదర్ మీరు ఏం అయిదన్న కాదు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ అసలు ఆ విషయాన్ని విస్మరించారా केजी टू पीजी विद्य उचित विद्य अच्छी मुख्यमंत्री गार विषयानी नैन असेंमएल उ अनेक साल प्रस्ताव जी केजी टू पीजी अर एन मेनिफेस्टो पेटर इंतरकू केजी टू अटे अर्थमेटी केजी टू पीजी अंटे प्रभुत्व पाठशाल प्रईवेट पाठशाला चवन विद्यार्थुल उचित विद्य इवाले दिन मीनिंग प्रभुत्म अट्ला मीनिंगे इच्छि का इंतरकू आधा चेयकूर कोई गुरुकल पाठशाल ओपन चेसी इदे केजी टू पीजी उचित विद्यों अड़े केजी टू पीजी लेदी ऐदव तरगति नीचे मतमे गुरुकुलाई रोडवे इंटरमीडियट वर के उबटी केजी टू पीजी उचित विद्य अंत प्रति केजी नीचे पीजी दाका प्रभुत्व पाठशाल प्रईवेट पाठशाल चवन वाली उचित इवाले डिमेंड पीजी रीइंबर्समेंट निर्वीर प्रभुत् దాదాపు 3500 కోట్లు ఈ రోజు డ్యూస్ ఉన్నాయి ఎన్నో పోరాటాలు చేసి నేను 5 రోజులు అమన్ నిరాదిచ చేసి రాశేఖర్ రెడ్డి గారి పేరులో పీజ్ రీయింబర్స్మెంట్ పథకం పెట్టాం ఒక రిచా కార్మికుడు ఒక రైతు కూలి మామూలు కుటుంబాల నుంచి గుడిశల ఉట్నోడు వచ్చి కూడా ఇంజనీరింగ్ ఎంబీఏ చదివేటటువంటి అవకాశం వచ్చింది కానీ నేడు ప్రభుత్వం
గత 2 సంవత్సరాలుగా ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతుంది చాలా మంది కోర్సు అయినోళ్ళు కాలేజీలు కాలేజీలు ఒకవైపు ఇబ్బంది పడుతున్నాయి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు టీసీలు కోర్సు అయిపోయినోళ్ళకు మాకు సర్టిఫికెట్లు ఇవ్వమంటే ఫీజు కట్టి తీసుకోపో వచ్చినాక వాపస్ అంటారు అది వచ్చినాక వాపస్ ఇచ్చేది లేదు మళ్ళీ ఇది కట్టిన దాకా తప్పడం లేదు విద్యార్థులు రెండు రకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అంటే ప్రభుత్వ పెద్దలకే యూనివర్సిటీలు ఇవన్నీ ఉండడం వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ తో ఆటలాడుతుందా లేలే ప్రభుత్వము వాళ్ళకైనా ఫీజు ప్రభుత్వ పెద్దలే యూనివర్సిటీలు ఉన్నప్పటికీ ప్రభుత్వ వాళ్ళకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కావాలి ప్రభుత్వమే లేనిపోని అన్ని స్కీములు పెట్టి ఇక్కడ విద్యార్థుల యొక్క విద్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా దెబ్బతీసే కుట్రల భాగమే ఇది అని చెప్పి మేము భావిస్తున్నాం వెనకబడి కులాలను బీసీలను ఈ ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తుంది అనుకుంటా ఎస్ ఎగ్జాక్ట్లీ ప్రభుత్వము మీకు గొల్లరిస్తాం బల్లరిస్తాం మేకలిస్తాం కాదు చదివివ్వాలి మాకు ఏ ప్రపంచ దేశాల చరిత్ర అంతా చూసినట్టయితే జపాన్ జర్మనీ అమెరికా చైనా ఏ అభివృద్ధి చెందిన దేశాలను చూసినట్టయితే ఎక్కడైతే చదువుకు ప్రాధాన్యత ఇచ్చారో ఆ దేశాలే అభివృద్ధి చెందాయి మిగతా దేశాలు అభివృద్ధి చెందలే ఇక్కడ కూడా చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలంటే తప్పనిసరి ఫీజు రీయింబర్స్మెంట్ దృష్టితోటే మేము ఆ స్కీమ్ కోసం అనేక పోరాటాలు చేసి పెట్టించినాం కాబట్టి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇది ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తాం ఏదైతే పాఠశాలలు ఓపెన్ అయ్యి ఇప్పటికే సంవత్సరం కావస్తున్నా కూడా ఇప్పటికే వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు అంటూ కూడా ఆర్ కృష్ణ నేతృత్వంలో బీసీ సంఘాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పూర్తిగా కూడా ఈరోజు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించి ఫీజు రీయింబర్స్మెంట్ అలాగే బీసీలకు కేజీ టు పీజీ విద్యను అభ్యసిస్తానని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా కూడా దాన్ని విస్మరించారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అని చెప్పండి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు గడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలను ఓపెన్ చేసి ఇప్పటివరకు కూడా విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయలేదు దాదాపు 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదు అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ వేయడం లేదు అంటే ప్రభుత్వ పాఠశాలల పైన ఇంత నిర్వీర్యంగా కార్పొరేట్కు కొమ్ముగా వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం తక్షణమే 18,000 విద్యా వాలంటీర్లు ఉంటే ఇప్పటి వరకు కూడా 100% పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉంటే కూడా స్కూల్ ఒక్కొక్క టీచరు 4 పీరియడ్లు చెప్పడంలో ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా చీమ కుట్టినట్టుగా కూడా లేదని చెప్పి డిమాండ్ చేస్తున్నా తక్షణమే దాదాపుగా రోజుకి 2-3 విద్యా వాలంటీర్లు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుస్వరం లేదా అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏం ఇప్పటివరకు బీఈడి డిఈడి టెట్ క్వాలిఫై అయ్యే ఉన్నత స్థాయిలో చదువుకున్నటువంటి గవర్నమెంటే వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని డెమోలు పెట్టి సెలెక్ట్ చేసుకున్నటువంటి టీచర్లకు కూడా రెన్యువల్ చేయకపోతే వారి పరిస్థితులు ఏం కావాలి కరోనా వచ్చి 2 సంవత్సరాలు వాళ్ళ బతుకులు రోడ్డు మీద అయినాయి ఇప్పటివరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చెప్పినటువంటి విద్యా వాలంటీర్లను ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రైవేటు పాఠశాలలో చెప్పినటువంటి వాళ్ళని మాత్రం నెలకు 2,020 కిలోల బియ్యం ఇచ్చిండ్రు కానీ విద్యా వాలంటీర్లు ఏం పాపం చేసిందని డిమాండ్ హెచ్చరిస్తున్నా తక్షణమే చావులు పోవద్దంటే వాళ్ళని వెంటనే రెన్యువల్ చేసి విధులలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఆర్ కృష్ణ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం కృష్ణ గారు విద్యా వాలంటీర్లు తక్షణం రిలీజ్ చేయకపోతే మీరు ఎలాంటి రెండవది ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది వెంటనే విద్యా వాలంటీర్లను నియమించాలి మిగతా ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయని భర్తీ చేయాలి అదేవిధంగా మోడల్ స్కూళ్ళు కస్తూర్బా స్కూళ్ళు గురుకుల స్కూళ్ళల్లో కూడా ఎయిడెడ్ స్కూళ్ళల్లో కూడా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి గంట కొట్టేటందుకు అటెండర్ లేడు సర్టిఫికేట్ రాసేందుకు క్లర్క్ లేడు కనీస సౌకర్యాలు మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల లోపల ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను వెంటనే సరిదిద్దకపోతే ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి నిర్మించి ప్రభుత్వాన్ని సైన గుణపాఠం నేర్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వం మాటలకే కానీ చేతల్లో ఏది కూడా చూపించట్లేదు అలాగే ఈ అంశాన్ని కూడా నిర్వీర్యం చేస్తే మీరు ఎలాంటి పోరాటం చేయబోతారు అంటే పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఈరోజు స్టార్ట్ చేసినాము తర్వాత టీచర్ పోస్టులు భర్తీ చేయాలని తర్వాత గురుకుల పాఠశాలల వ్యవస్థను పటిష్టం చేయాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యను పటిష్టం చేయడానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని వీటి మీద ఒక పెద్ద ఎజెండాతోటే మేము ప్రోగ్రాం ముందుకు తీసుకొని పోతున్నాం థ్యాంక్ యూ
ఇది పూర్తిగా కూడా తక్షణం ఏదైతే ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను అలాగే గురుకులాల్లో ఉన్నటువంటి అన్ని ఖాళీలను కూడా భర్తీ చేయాలి లేని పక్షంలో అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా తక్షణం విడుదల చేసి గతంలో తమ పోరాటం కారణంగానే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ఉన్నప్పుడు బీసీలు అన్ని కులాలకు సంబంధించిన కూడా పూర్తిగా ఉన్నత విద్యను అభ్యసించారు అలాగే ఈ అంశంలోనూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దివి రాకపోతే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా ఆర్ కృష్ణ గారు హెచ్చరించారు వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్ తెలివేలుగు హైదరాబాద్